పేరు బుద్ధు రమేష్, మాది కొమరవూరు. జేకే డేట్ టైం ఇస్తే అలా కూర్చున్నామండి. జరగబోయేవి అన్ని కూడా ఆయన ఎవరైనా చెప్పారండి. జేకేఆర్ గారు చెప్పినట్టు పట్టణాలు చేసినాను. చేసిన తర్వాత వ్యాపారం చేసేవాడిని. ఫైనాన్స్ వ్యాపారం కూడా వేలలో ఉండేది. ఇప్పుడు లక్ష రూపాయలు చేరుకున్నది. జేకేఆర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓం నమః శివాయ్, శ్రీ మాత్రే నమః. వాస్తురీత్యా మీ ఇంటి ఆవరణలో చుట్టుపక్కల ఎక్కడైనా కానీ ఇవి ఉన్నాయి అంటే కష్టాలు నష్టాలు తప్పవు. సహజంగా మనం ఒక ఇల్లు కొనుక్కోవాలి లేక ఒక స్థలం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు. ఏమిటి అనంటే, ఇవి అందరికీ తెలిసినవే కానీ నేటి కాలంలో ఏటిని కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. తర్వాత పడే అవస్థలు ఇన్ని అన్ని కాదు, అనేక ఇబ్బందులకు గురవుతున్నారు, అనారోగ్యాలు పాలవుతారు, ఆర్థిక కష్టాలు నష్టాలు ఎదుర్కోవలసిన పరిస్థితులు వస్తున్నాయి. ముఖ్యంగా వాటిలో ఇంటికి ఎప్పుడూ కూడా గుడులు మసీదులు చర్చిలు దగ్గరగా ఉండకూడదు. అది ఏ ఆలయమైనప్పటికీ కూడా, అది శివాలయమైనప్పటికీ రామాలయమైనప్పటికీ కూడా గుడి నీడ మన ఇంటిపైన పడరాదు. అలాగే జయస్తంభాలు ఉంటాయి, ఆ జయస్తంభం నీడ మన ఇంటిపైన పడరాదు. అలా పడింది అంటే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. ఆ ఇంట్లో నివసిస్తున్న ఫ్యామిలీ మెంబర్స్కి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎప్పుడూ కూడా ఏదో ఒక గొడవలు వస్తూనే ఉంటాయి. అలాగే చర్చ్ ఎదురుగా కానీ మసీద్ ఎదురుగా కానీ ఉండటం అంత శ్రేయస్కరం కాదు అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా చర్చ్ అనగా మసీద్ అనగా దేవాలయం అనగా ఇవన్నీ కూడా దైవానికి సంబంధించినవి కాబట్టి వాటికి ఎప్పుడూ కూడా కొంచెం దూరంగా ఉండటం వల్ల ఉత్తమోత్తమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే పాముల పుట్టలు కానీ మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు. హాస్పిటల్స్ పక్కనే కానీ ఎదురుగా కానీ ఇల్లు నిర్మించుకున్నట్లయితే దానివల్ల అనారోగ్య సమస్యలు, అలాగే మనస్సు నిలకడ లేకపోవటం, ఎప్పుడు ఏదో ఒక అశాంతితో గురి కావటం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు హాస్పిటల్ పక్కన కానీ హాస్పిటల్ ఎదురుగా కానీ దగ్గరలో కానీ ఉండటం అంత మంచిది కాదు అని చెప్తున్నారు. మరి చాలామంది ఇప్పటి వరకు అలా ఉండిన వారు ఏం చేయాలి అంటే, ముఖ్యంగా అలా ఉండి దాని నుంచి బయటపడటానికి అవకాశం లేనప్పుడు మీరు చేయవలసింది ప్రతిరోజు కూడా ఇంటిని మీరు చక్కగా గల్లుప్పు కొంచెం పసుపుతో చక్కగా దాన్ని తుడుచుకుంటూ ఉండాలి. ఏ ఒక్కరోజు కూడా బద్దకించకుండా, అంటే నెగిటివ్ని ప్రతిరోజు కూడా మనం బయటకు పంపుతూ ఉండాలి. అదేవిధంగా చుట్టూ కూడా ఇంట్లో నాలుగు మూలలో గల్లుప్పును పెట్టండి, ఆ పసుపు నీళ్ళని చిలకరిస్తూ ఉండండి. అలాగే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా కలబంద మొక్కని మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి. మీది హాస్పిటల్ ఎదురుగా ఉంది లేదు ఒక దేవాలయం ఎదురుగా ఉంది, ఎక్కడి నుంచి మనం బయటపడే పరిస్థితి లేనప్పుడు ఈ చిన్న క్రియలు చేయండి. అవకాశం ఉన్నంత మట్టికి వీటికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అలాగే టెలిఫోన్ టవర్స్, ఈ విషయం అందరికీ తెలుసు. ఆ టవర్స్కి దగ్గరలో ఉన్నట్లయితే రేడియేషన్ వల్ల మనకి అనారోగ్య సమస్యలు వస్తాయని, మరి నేటి కాలంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా టెలిఫోన్ టవర్స్ కనపడుతూ ఉన్నాయి. మరి మరీ దగ్గరగా ఉన్నట్లయితే కొన్ని ఇబ్బందులు కలిగి తీరతాయి. కాబట్టి అలా కాకుండా చూడండి. అలా తప్పనిసరి పరిస్థితిలో మీరు మాత్రం ఈ చిన్న క్రియలు ఈ చిన్న చిన్న రెమెడీస్ ఆచరిస్తే, మీరు జాగ్రత్త పడితే మీకు కొంత ఊరట కలిగి ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ కొంత ఊరట కలిగి తీరుతుంది. మీరు చేయవలసింది ప్రతిరోజు ఇంటిని కింద ఫ్లోర్ని గల్లుప్పు పసుపుని కలిపి చక్కగా మీరు కాసిన నీళ్ళలో కలుపుకొని ప్రతిరోజు ఫ్లోర్ని క్లీన్ చేసుకోండి. అలాగే మీ ఇంటి గోడల పైన పసుపుని నీళ్ళలో కలిపి చిలకరించండి. నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ్.